மாழ்விடையேழும் மதர்த்த செம்பவழாத்திரள்வாயன் ஸ்ரீதரன் தோள் புகை பிறப்பால் பயனே சாதுசனங்கள் இதயே ஆழ்வார் திருவடிகளே சரணம் மாதா பிதா யுவ தயஸ்தனயா விபூதி சர்வம் யதேவன் யமேன மதந்தயானாம் ஆத்யஸ்ய நஹ் குலபதேர்வ குலாபிராமம் ஸ்ரீமத் ததங்கிரி யுகளம் பிரணமாமி மூர்த்னா ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. ஆழ்வார் ஸ்ரீசூக்தி காரியக்ரமமுனந்து நம்மாழ்வார்ல அனுகிரகிச்சினட்டுவண்டி திருவாய்மொழி அன்னட்டுவண்டி சாமவேத సారాత్మకమైనటువంటి ప్రబంధమునందు మూడవ శతకం ఐదవ దశకములో నాలుగవ పాశరాన్ని మనం ఇప్పుడు అనుసంధానం చేసుకోబోతున్నాం. ఈ పాశరంలో అద్భుతమైనటువంటి వృత్తాంతం, నీలాదేవి కొరకు పరమాత్మ ఏ విధంగా ఆ నీలాదేవిని వివాహమాడారు, నీలాదేవిని ఏ విధంగా గ్రహించారు, దాని కొరకు ఏ విధమైనటువంటి చేష్టితములను పరమాత్మ చేశారో వాటిని మనకు ఒకవైపు తెలుపుతూ ఆ విధమైనటువంటి పరమాత్మ యొక్క చారిత్రమును ఎవరైతే అనుసంధానం చేయక అనుభవించకుండా ఉందరో వారు వ్యర్థులు అన్నటువంటి, ఆ విధమైనటువంటి వారు సత్పురుషుల గోష్ఠిలో యోగ్యులు కారు అని నమ్మాళ్వార్లు ఈ పాశరంలో మనకు ఒక్కసారిగా ఉపదేశించడం జరిగింది. ముందుగా ఆ పాశురాన్ని అనుసంధానం చేసుకుని తదనంతరం అర్థ వ్యాఖ్యానములను విశేషములను మనం ఒకసారిగా అనుభవిద్దాం. వంబవిల్ కోదె పొరుట్ట మాల్విడయే మడర్త శంబవళ తిరల్వాయన్ శ్రీధరన్ తొల్పుగల్ పాడి కుంబిడు నట్టమిట్టాడి కోగుగట్టుండులాదార్ తంబిరప్పాల్ భయనిన్నే సాధుషణంగలిడయే. ఈ యొక్క వాసవంలో నమ్మాళ్వార్లు నీలాదేవిని పరిగ్రహించినటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని గూర్చి మనకు తెలుపుతూ ఉన్నారు. ఒకసారిగా ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం, తదనంతరం విశేషాన్ని గ్రహిద్దాం. వంబు అవిల్ వంబవిల్. వంబు అంటే అత్యంత సువాసనాభరితమైనటువంటి, పరిమళం కలిగినటువంటి. అవిల్ వికాసం కలిగినటువంటి, సువాసన మరియు వికాసము కలిగి ఉన్నటువంటి. కోదై పొరుట్టు, మనందరికీ తెలుసు కోదై అంటే పూలమాల అని అర్థం. ఆ విధమైనటువంటి కోదై పొరుట్టు మాలికల తోడ, మాల్విడై మాలికలతో కూడినటువంటి. ఏ విధమైనటువంటి మాలికలు అంటే సువాసనాభరితమైనటువంటి పుష్పములు, వికసించినటువంటి మొగ్గ వంటివి కాదు, వికసించినటువంటి పుష్పములు. ఆ విధమైనటువంటి పుష్పములతో కట్టినటువంటి పూల మాలిక, ఆ విధమైనటువంటి పూల మాలికను శిరస్సునందు ధరించి ఉన్నటువంటి నప్పిన్న పిరాట్టి. నప్పిన్న పిరాట్టి అంటే ఎవరు అంటే నీలాదేవి. మాల్ విడయేరుం, మహాంతమైనటువంటి అత్యంత బలశాలులైనటువంటి వృషభరాజములు ఎన్నింటిని అంటే ఏడింటిని, ఏడింటి ఏడు వృషభరాజములను అడర్త ఒక్కసారిగా చేర్చి కట్టినటువంటి వాడు అని ఒక అర్థం.
అడర్థ సంహరించినటువంటి వాడు అన్నటువంటిది మరి ఒక అర్థం. ఈ విధమైనటువంటి శంపవళం, పవళం అంటే ప్రవాళం, తగడం అని అర్థం. ఏ విధమైనటువంటి పవాళం? పవళం అంటే శంపవళ్, శంపవళం. సామాన్యంగా పగడమునందు ఎర్రని పగడము, శ్వేత ప్రవాళము అని రెండు రకములు. ఇందు శ్వేత ప్రవాళం అంటే తెల్లని పగడం. కామ్య అయినటువంటి వాడు, కామ్యములను కలిగినటువంటి వారు ధరించాలట. శంపవళం కామ్యరహితులైనటువంటి వాడు ఎర్రని పగడాన్ని ధరించాలని శాస్త్రం చెబుతోంది. ఆ విధమైనటువంటి ఎర్రని పగడపు వర్ణం కలిగినటువంటి తిరల్ వాయన్, వాయన్ అంటే ఆ విధమైనటువంటి పెదవులు కలిగినటువంటి, ఆ విధమైనటువంటి అధరములు కలిగినటువంటి శ్రీధరన్, ఎవరలా కలిగి ఉన్నటువంటి వారు? శ్రీధరుడు, శ్రీధరన్, అమ్మవారిని ధరించి ఉన్నటువంటి వాడు శ్రీధరుడు. ఎవరు? తొల్ పుహల్, ఆ విధమైనటువంటి పరమాత్మ యొక్క కీర్తిని. తొల్ అంటే ఆది అయినటువంటి కీర్తిని, అంటే పరస్వరూపాన్ని పాడి, అటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని పాడి గానం చేసి. కుంబిడు, కుంబిట్టు అంటే సామాన్యంగా కుంబిడడం అంటే నమస్కరించడం అని తమిళంలో అర్థం. కుంబిడు ప్రణామం చేసి. నట్టమిట్టాడి, నాట్యం చేసినటువంటి వారి. కోగ్, ఆ యొక్క శరీరాన్ని ఆదమరచినటువంటి వారు అని అంటాం కదా, ఆ విధంగా శరీరాన్ని మరచినటువంటి వారి, బాహ్యమైనటువంటి శరీరగతిని మరచినటువంటి వారి. ఒగట్టుండు, ఆ విధమైనటువంటి శరీరం మీద దృష్టిని మరచిపోయి దాన్ని మించినటువంటి అనుభవాన్ని పొందినటువంటి వారి. ఓలాదార్, పిరప్పాల్, ఏ విధమైనటువంటి వారు అంటే ఈ పరమాత్మ యొక్క లీలా విభూతులను తలచుకొని తాము ఆదమరచకుండా ఏమాత్రము పరమాత్మ యొక్క గుణములను అనుభవించకుండా ఈ భూమి యందు సంచరిస్తూ ఎవరైతే ఉంటారో ఆ విధమైనటువంటి వారు. పిరప్పాల్, ఈ యొక్క భూమి యందు జన్మించే ప్రయోజనమేమిటి అని చెబుతూ ఉన్నారు. సాధుశనంగల్, సాధు అన్నటువంటి సాధు శబ్దం ఏమిటి అంటే సాత్వికమైనటువంటి శబ్దం. సాత్వికమైనటువంటి మనుషుల మధ్య, ఇడయే వారి యొక్క మధ్య. ఎన్ పయన్, ఉండి ప్రయోజనమేమిటి? కాబట్టి వీరు సాత్వికుల గోష్ఠిలో వీరు యోగ్యులు కాదు. ఎవరు యోగ్యులు కాదు? పరమాత్మ యొక్క గుణానుభవాన్ని అనుభవించకుండా, నృత్యం చేయకుండా, గానం చేయకుండా, శరీరాన్ని, బాహ్య శరీరాన్ని, శరీరపు వాసనలను మరచిపోయి ఎవరైతే నృత్యం చేయకుండా ఉందరో అటువంటి జీవులు. ఎందుకు నృత్యం చేయాలి? ఎవరిని ఉద్దేశించి? ఏ విధమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడిని అన్నటువంటి స్థితిలో వారు శంపవళం, ఆ యొక్క ఎర్రని ప్రవాళం వంటి వర్ణం కలిగినటువంటి, అధరాన్ని కలిగినటువంటి శ్రీధరన్, శ్రీధరుని ఎవరైతే స్తుతించరో. ఎందుకు స్తుతించాలి? ఏ నిమిత్తము స్తుతించాలి అంటే వారు ఒక అద్భుతమైన చేష్టం చేశారు, ఆ చేష్టితాన్ని స్మరించుకొని స్తుతించాలి. ఏమిటా చేష్ట అంటే నీలాదేవిని పరిణయం ఆడడం కొరకు నప్పిన్న పిరాట్టి, ఆ నీలాదేవిని తాను పరిణయం ఆడు నిమిత్తమై ఏం చేశారు అంటే ఏడు వృషభములను, మహాంతములైనటువంటి బలశాలులైనటువంటి ఏడు వృషములను, వృషభములను ఒక్కసారి ఒక్క చోటికి చేర్చి సంహరించినటువంటి ఆ యొక్క శ్రీధరుని. మరి నీలాదేవి ఎలా ఉన్నది అంటే వంబవిల్, కోదైపొడుట్టాం, మంచి సువాసనాభరితమైనటువంటి, వికాసం కలిగినటువంటి, వికసించినటువంటి మొగ్గలు కాకుండా వికాసం కలిగినటువంటి పుష్పముల యొక్క సమూహంతో కూడినటువంటి మాలికను శిరస్సు నుండి ధరించి ఉన్నటువంటి నీలాదేవిని, నప్పిన్న పిరాట్టిని. కుంభుడు అన్నటువంటి వాని యొక్క కుమార్తె నీలాదేవి, అతని ఆమె యొక్క సోదరుడు శ్రీరాముడు. ఈ కుంభుడు అనేటువంటి వానికి భార్య ధర్మద. ఈ కుంభుడు, ధర్మద యొక్క కుమార్తె అయినటువంటి నీలాదేవి అద్భుతమైనటువంటి సౌందర్య రాశి. ఈ సౌందర్య రాశి, ఈ కుంభుడు యొక్క ఆ సౌందర్య రాశిని ఎవరికైతే ఇచ్చి చేయాలి అని తాను భావిస్తున్నాడు అంటే ఆ కుంభుడు
తన దగ్గర 7 వృషభములు ఉన్నాయి. అది ఎటువంటి వృషభములు అంటే మహాబలము మహాబలశాలులైనటువంటి వృషభములవి. ఆ వృషభములను సాధారణంగా ఒక వృషభాన్ని కట్టడం అన్నటువంటిది అతి కష్టమైనటువంటి స్థితి. మహాబలశాలి అయినటువంటి వాడు కూడా చేయలేనటువంటి కార్యం. అటువంటి వృషభముల యొక్క సమూహం ఏడింటిని ఒక్కసారిగా అడర్త కట్టి ఎవరైతే ఆ కట్టి ఒక్క చోటికి చేర్చగలరో 7 వృషభములను ఒక్కసారిగా కదలకుండా నిలపగలరో అటువంటి వానికి తన కుమార్తెనిస్తానని ఒక్కసారిగా ప్రకటిస్తాడు కుంభుడు. అంతటా పరమాత్మ తాను చిరునవ్వుతో ఒకసారిగా లీలావిలాసాన్ని ప్రదర్శించాలి అనుకున్నటువంటి వారి ఒకసారిగా ఆ నప్పిన్న పిరాటి యందు తాను విశేషమైనటువంటి ఆకర్షితుడై ఆమెను పరిగ్రహించాలి అని శ్రమించి స్వేదము ఒకవైపు చెందుతూ ఉండగా 7 వృషభములను ఒక్కసారిగా కట్టారట. పరమాత్మ ఒక్క వృత్తాంతమా అంటే అనేకమైనటువంటి స్థితులలో పరమాత్మ ఆ అమ్మవారి కొరకు మహాలక్ష్మి కొరకు తాను ఇలాగే కష్టపడ్డాడట. మనం మనందరికీ తెలుసు పరమాత్మ క్షీరసాగర మధన కాలంలో దేవతల యొక్క అహంకారం వలన దుర్వాస శాపవశాత్తు దేవతల యొక్క ఐశ్వర్యమంతా కూడా క్షీరసాగరంలో వెళ్ళి పడిపోగా అంతటా ఆ క్షీరసాగరంలో అతి నిగూఢమైనటువంటి లోతు కలిగినటువంటి క్షీరసాగరాన్ని మదనం చేయాలనేటువంటి స్థితిలో పరమాత్మ దేవతలకు అసురులకు తానే సహకారి అయి తాను ఆ పర్వత కవ్వానికి ఆధారభూతుడిగా మహాకూర్మంగా అవతరించి అలా అవతరించి ఉన్నప్పటికీ కూడా దేవతలు అసురుల యొక్క బలం చాలకపోగా తానే 2 బాహువులను పైకి ఉంచి ఆ యొక్క క్షీరసాగరాన్ని మదనం చేయడం. ఆ మదన కాలంలో పరమాత్మ యొక్క శరీరమంతా కూడా స్వేదమైపోయిందట. అస్వేదమయమైనటువంటి ఆ శరీరం ఆ రక్తం లాగా ఆ శరీరమంతా కూడా ఎర్రని వర్ణాన్ని దాల్చిందట. అంతటి స్వేదాన్ని మహర్షులందరూ కూడా ఒకసారిగా నారదాదులు చూస్తున్నారు. ఎందుకు పరమాత్మ ఇంత శ్రమిస్తూ ఉన్నాడు అంటే ఆ క్షీరసాగర అంతర్గతంగా మహాలక్ష్మి ఉన్నది. మహాలక్ష్మి వియోగాన్ని భరించలేకున్నాడు పరమాత్మ. అందుకొరకు ఆ లక్ష్మిని బయటికి తీసుకుని రావడం కొరకు పరమాత్మ శ్రమిస్తూ ఉన్నాడు. అట్లాంటి ఆ అమ్మవారు తదేతత్ సూక్ష్మమిదనం ఆ పాంచరాత్రాగమం చెబుతోంది. అన్యోన్య ప్రతిపాదకత్వం ఒక్కొక్కరికి కూడా ఆ వీరిద్దరి యొక్క సంబంధం ఏమైతే ఉన్నదో సూక్ష్మమిథునం విడి ఉండలేనటువంటి వీరిద్దరూ ఒకరిని ఒకరు విడి ఉండలేనటువంటి స్వరూపం నిత్యయోగం అని అంటారు శాస్త్రంలో. నిత్యయోగం అంటే ఏ 2 వస్తువులు ఎప్పటికీ విడి ఉండకుండా ఉండగలవో అటువంటి వస్తువులకు నిత్యయోగం అని పేరు. అటువంటి మహాలక్ష్మి నారాయణుడు ఇద్దరు కూడా ఎప్పుడు విడి ఉండలేనటువంటి తత్వములు. రాఘవత్వే భవత్ సీత, ఆ యొక్క రాఘవుని కొరకు సీత భూలోకమునందు అవచరింది. రుక్మిణి కృష్ణ జన్మని, ఆ యొక్క రుక్మిణి కృష్ణ పరమాత్మ వరకు ఈ భూలోకమునందు అవతరించింది. ఎక్కడ పరమాత్మ వెళుతున్నాడో ఆయన్ను అనుసరించి మహాలక్ష్మి అక్కడ ఆవిర్భావం అవుతోంది. అటువంటి వీరిద్దరూ కూడా ఒకరిని ఒకరిని విడిచి ఉండలేనటువంటి స్థితి. కాబట్టి పరమాత్మ రామావతార ఘట్టంలోనూ సీత కోసం విపరీతంగా శ్రమించినటువంటి స్థితి. రుక్మిణి కళ్యాణం విశేషం మనకు తెలిసినటువంటిదే. స్వామి సాక్షాత్తు ఆ రుక్మిణిని ఎలా గ్రహించాడు అన్నటువంటి విషయం. ఈ విధంగా అనేకమైనటువంటి నిమిత్తములయందు మహాలక్ష్మిని తాను గ్రహించినటువంటి సమయములయందు తాను అనేకమైనటువంటి కష్టములను ఎదుర్కొని తానే ప్రయత్నపూర్వకంగా మహాలక్ష్మిని గ్రహించారు పరమాత్మ. ఆ విధంగా హరివంశంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం, లక్ష్మీనారాయణుల యొక్క వైశిష్ట్యాన్ని తెలిపేటువంటి ఘట్టం అది. ఓ నారద మహర్షి అలాగా సంచారి అయి గంగా నది సమీపానికి వస్తాడు. అలా గంగానది సమీపానికి వచ్చినటువంటి నారదుడు ఒకసారిగా తన మనస్సు విపరీతమైనటువంటి ఆనందానికి గురికాగా ఆ గంగ యొక్క ప్రభావం అని గుర్తించినటువంటి వాడే గంగే 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 అని ఆ యొక్క గంగను స్తుతిస్తూ తాను ఆ జలములో స్నానం చేయడానికి ఒక్కసారిగా తాను మునక వేస్తాడు. అలా మునక వేయగా
ఆ మునక నుంచి లేచేటప్పుడు తాబేళ్లు కనబడతాయి ఆ గంగానది యందు. అంతటా నారదుడు అనుకుంటాడు, గంగా స్నానం లభించింది, నేను ధన్యాత్ముడను అని నేను భావిస్తూ ఉంటే, ఒక్కసారి నేను గంగా స్నానం చేస్తే ఇంతటి ఫలము అని నేను ధన్యాత్ముడనైతే, ఇక నిత్య నిరంతరము ఈ యొక్క గంగానది యందే ఉన్నటువంటి ఈ కూర్మములు ఎంత ధన్యజీవులు, ఎంతటి ధన్యజీవులు అని కూర్మమును స్తుతిస్తాడు. వెంటనే ఆ కూర్మం అంటుంది, నాలాంటి అనేకమైనటువంటి జీవరాశులు ఉన్నాయి ఈ యొక్క నదిని ఆశ్రయించి, కాబట్టి ఆ యొక్క జీవరాశుల అన్నింటినీ కూడా ధరించి ఉన్నటువంటి ఈ యొక్క గంగామాత ధన్యాత్మ అంటుంది కూర్మం. వెంటనే హే జాహ్నవి అని చెప్పి నీవు ధన్యాత్మ అంటాడు. వెంటనే ఆ గంగ అంటుంది, నాలాంటి అనేకమైనటువంటి గంగే చైవమయే చైవ గోదావరి అన్నటువంటి అనేకమైనటువంటి నదులన్నీ కూడా సమూహంగా ఉన్నాయి, ఈ విధమైనటువంటి 25 నదుల సమూహం కలిగినటువంటి ఈ యొక్క భారతదేశంలో ఈ విధమైనటువంటి నదులన్నింటినీ ధరించినటువంటి సముద్రరాజు ధన్యాత్మ అంటూనే ఆ సముద్ర సాగరుణ్ణి స్తుతిస్తాడు నారద మహర్షి. సాగరుడు అంటాడు, నేను సముద్రరాజును నిజమే, కానీ ఈ భూమి నన్ను ధరించింది, ఈ భూమి లేనిటువంటి పక్షంలో ఈ నేను ఉండజాలను, కాబట్టి నన్ను ధరించినటువంటి భూమాత ధన్యాత్మ అంట. వెంటనే భూదేవిని స్తుతిస్తాడు. భూదేవి అంటుంది, నన్ను సమశీత ఉష్ణ ప్రదేశంగా నివాసయోగ్యంగా ఉంచినటువంటి ఈ పర్వతరాజము ధన్యాత్మ అంట. పర్వతములను స్తుతిస్తాడు నారదుడు, పర్వతములంటాయి మమ్మల్ని సృజించినటువంటి చతుర్ముఖ బ్రహ్మ ధన్యాత్మ అంట. వెంటనే చతుర్ముఖ బ్రహ్మను స్తుతిస్తాడు. చతుర్ముఖ బ్రహ్మ, అయ్యా నేను వేదములు లేక సారహీనుణ్ణి, కాబట్టి వేదములు నా ముఖము నుంచి నిస్సృతం కావటం వలన నేను ధన్యాత్మనయ్యాను, వేదములు ధన్యాత్మ అంటాడు. వెంటనే వేదములను స్తుతిస్తాడు, వేదములు మేము యజ్ఞార్థం అభిప్రవృత్తాహ, యజ్ఞముల కొరకు మేము మా యొక్క కార్యం యజ్ఞముల కొరకే మా ఆవిర్భావం, కాబట్టి యజ్ఞములు ధన్యాత్మ అంట. వెంటనే యజ్ఞములను స్తుతిస్తే ఆ యజ్ఞములంటాయి, యజ్ఞపురుషుడైనటువంటి పరమాత్మ లేక మేము ధన్యులం కాము, యజ్ఞోవై విష్ణుహు, ఆ విధంగా లక్ష్మితో కూడి నేను ధన్యాత్ముడను అని పరమాత్మ చెబుతూ ఉన్నారు, కాబట్టి లక్ష్మీరహితుడిగా పరమాత్మ ధన్యాత్ముడు కాదు అని చెప్పడమే ప్రధానమైనటువంటి ఆ పరమాత్మ యొక్క ఉపదేశం. ఈ విధమైనటువంటి ఈ ఘట్టములో లక్ష్మీనారాయణుల యొక్క శ్రైష్ఠ్యత్వాన్ని, వారి యొక్క మిథునాన్ని, వారి యొక్క ఆదిమత్వాన్ని సూచించేటువంటి ఘట్టం ఇది. అటువంటి ఆది దంపతులైనటువంటి లక్ష్మీనారాయణులు ప్రతి నిమిత్తములయందు ఆయా అవతారములను తాము చేస్తూ భక్తులను ధరిస్తూ ఉన్నారు. అటువంటి ఘట్టములో ఇక్కడ నీలాదేవిగా నపిన్న విరాట్టిగా ఆ మహాలక్ష్మి అంశగా అవతరించింది. అలా అవతరించినటువంటి మహాలక్ష్మి కొరకు ఈ కుంభుని యొక్క ఇచ్ఛానుసారము పరమాత్మ 7 వృషభములను ఒక్కసారిగా చేర్చి కట్టి సంహరించినటువంటి ఘట్టం. అటువంటి పరమాత్మను స్తుతించకుండా ఈ భూమి యందు సంచరించడం అనేటువంటిది వ్యర్థము కదా, సత్పురుషుల మధ్య ఈ విధమైనటువంటి వారు ఉండదగరు కదా అని ఆ యొక్క అమ్మాళ్ళవార్లు ఈ యొక్క వాషరంలో మనకు ఒక్కసారిగా ఉపదేశించడం జరిగింది. ఈ విధమైనటువంటి నమ్మాళ్ళవార్ల యొక్క ఉపదేశము మనకందరికీ కూడా అత్యంత శ్రేయోమార్గమై మనందరికీ కూడా పరత్వాన్ని, మోక్షప్రాప్తిని అందించగలదు. వారి యొక్క ఉపదేశములు మనమందరము కూడా అనువర్తనంలోకి చేసుకుని ఆ యొక్క అనువర్తనము ద్వారా పరాన్ని సాధించాలి అని మంగళాశాసనములు చేస్తూ ఈ విధమైనటువంటి నమ్మాళ్ళవార్లు మహాలక్ష్మ్యాః విభుత్వంచ ప్రబంధయత్ర స్వకీయకే నిరూపయామాస తస్మై షఢగోపాయ మంగళం అని వారికి మంగళాశాసనములు చేస్తూ నమ్మాళ్ళవార్ తిరువడిగలే శరణం. వంబవే కోదే పొరుట ఏరుం మదర్త శంపవయాత్తిరల్వాయం శిరీధరన్ తోల్ పుగై పాడి కుంబిడు మట్టమిట దిక్కోగ కాటుండు ఉళలాధార్ తం పిరపోల్ పయన్నే
సాధు సనం ఇదే ఆళ్వార్ తిరువడిగళే శరణం. We'll be right back.